తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి యొక్క అధ్యక్షతన ఆ రాష్ట్రం మొత్తం కూడా మంత్రులు వారి యొక్క ప్లేసెస్ని తీసుకున్నారు. రేవంత్ రెడ్డికి హోంశాఖ, మున్సిపాలిటీ, విద్య ఇచ్చారు. మల్లు బట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ ఇచ్చారు. అట్లాగే ఈయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా ఉండిపోతున్నారు. దామోదర్ రాజనరసింహకి వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లై, నీటిపారుదల శాఖ ఇచ్చారు. సీతక్కకి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫేర్ ఇచ్చారు. శ్రీధర్ బాబుకి ఐటీ పరిశ్రమలు, అట్లాగే ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు ఇచ్చారు. కొండా సురేఖ అటవీ శాఖ, దేవాదాయ పర్యావరణ శాఖ ఇచ్చారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్ఎండ్బి, సినిమాటోగ్రఫీ ఇచ్చారు. జూపల్లికి ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు, తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు. పొన్నం ప్రభాకర్కి రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఇందులో మనం ఎక్కువ పేర్లు చూస్తే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు. వీళ్ళిద్దరు అయితే నేరుగా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు. రీసెంట్ గా కూడా పొంగిరెడ్డి నేరుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో తెలంగాణ మంత్రివర్గం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మంది జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి శిష్యులుగా పేరు పొందిన వాళ్ళే కనిపిస్తున్నారు.